ఇక రిషి వసు ఇద్దరు కూడా బైక్ మీద వెళ్తూ ఉంటారు. ఆనందంగా మాట్లాడుకుంటూ నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి రిషి అంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది సార్ అని వసుధార చెప్తూ ఉంటుంది. మనిద్దరం ఇలా బైక్ మీద వెళ్తూ ఉంటే ఆ రోజు మనం విజిటింగ్కి వెళ్ళినప్పుడు బైక్ మీద వెళ్ళినప్పటి రోజులు గుర్తొస్తున్నాయి అని రిషి చెప్తూ ఉంటాడు. ఇక రిషి ద్వారా అదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక రిషి వసుని కాలేజీ దగ్గరికి తీసుకొని వస్తాడు. ఇదేంటి సార్ ఈ టైంలో ఇక్కడికి తీసుకొచ్చారు అని వసుధార డౌట్గా అడుగుతూ ఉంటే పద చెప్తాను అని అంటాడు రిషి. చెప్పండి సార్ ఇప్పుడైనా అని వసుధార అంటే చెప్పేదాగా వదిలేలాగా లేవు కదా అని అంటాడు రిషి. మీరు చెప్పి తీరాల్సిందే అని వసుధార అంటే పొగరు అని అంటూ ఉంటాడు రిషి. చెప్తారా లేదా అని వసుధార అంటే లోపలికి పద చెప్తాను అని అంటాడు రిషి. ఇక రిషి లోపలికి వెళ్తూ ఇలా కాదు కళ్ళు మూసుకొని అంటాడు. ఎందుకు సార్ అని వసుధార మరల అడుగుతుంది. నువ్వు ఇలా కాదులే కానీ నేనే కళ్ళు మూస్తాను అని రిషి వసుధార కళ్ళని తన చేతులతో మూస్తాడు. ఎందుకు సార్ అని వసుధార అంటే చెప్తాను పద అని రిషి తన క్యాబిన్లోకి తీసుకొని వెళ్ళి ఒక చోట నించోపెట్టి ఇప్పుడు నేను చేతులు ఓపెన్ చేస్తున్నాను నువ్వు కళ్ళు మూసుకొని ఉండాలి నేను చెప్పేంత వరకు కళ్ళు ఓపెన్ చేయకూడదు అని అంటాడు. ఇక వసుధార కూడా సరే సార్ అని కళ్ళు మూసుకొని ఉంటుంది. ఇక రిషి బోర్డు మీద డిబిఎస్టీ మెడికల్ కాలేజ్ అని రాసి ఉంటుంది. ఆ క్లాత్ని పక్కకు జరుపుతాడు రిషి. ఇప్పుడు కళ్ళు తెరువు మెల్లగా అని చెప్పి రిషి అంటాడు. అలా చూడు అని చెప్పి రిషి ఆ బోర్డు వైపు చూపిస్తాడు. ఇక అది చూసిన వసుధార అయితే షాక్ అయిపోతుంది. సార్ మీరు సర్ప్రైజ్ అన్నది దీని గురించేనా అని వసుధార అంటే అవును వసుధార ఇది నా కళ డిబిఎస్టీ మెడికల్ కాలేజ్ చాలా బాగుంది కదా అని చెప్పి రిషి చాలా సంతోషంగా ఆ బోర్డు వైపు చూపిస్తూ చెప్తూ ఉంటాడు. ఇక వసుధార మాత్రం చాలా డల్గా చూస్తూ ఉంటుంది. అది కాదు సార్ అని వసుధార అంటే ఇది నా కళ కాదు వసుధార మా తాతయ్య గారి కళ దీనికోసం నేను ఎంత కష్టమైనా పడతాను అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. నేను చెప్పేది ఒకసారి వినండి సార్ అని వసుధార ఇక సౌజన్యరావు గురించి మొత్తం చెప్తూ ఉంటే ఇక రిషి అయితే షాక్ అయిపోతాడు.